వెల్కమ్ టు వశిష్ఠ 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనము ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు వచ్చే కొన్ని ఈడియమ్స్ని, ఈడియమ్స్ అంటే జాతీయాలు అని తెలుగులో అంటారు, కొన్ని సెంటెన్సెస్ని, ఫ్రేజెస్ని నేర్చుకోబోతున్నాము. ఎందుకు దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మనకు ఎక్కువగా హిందూ న్యూస్ పేపర్ కానీ, లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, లేదా ఏదైనా మ్యాగజైన్ చదువుతున్నప్పుడు ఈ ఫ్రేజెస్తో, ఈ ఈడియమ్స్తో మనకు ఎక్కువగా సెంటెన్సెస్ని కన్వే చేస్తుంటారు. ఈ ఈడియమ్స్ అనేవి ఎలా ఉంటాయనంటే, ఇండివిజువల్గా ఒక్కొక్క పదాన్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాల్ ఎ స్పేడ్ మామూలుగా స్పేడ్ అంటే పార లేదా గడ్డపార అని దాని అర్థం వస్తుంది అన్నట్టు. మామూలుగా ఇంట్లో వ్యవసాయంలో యూజ్ చేసే పార ఉంటుంది కదా, ఆ పారను మనం స్పేడ్ అంటాం. ఇక్కడ మనం స్పేడ్ని గూగుల్లో కానీ లేదా ఏదైనా డిక్షనరీలో కానీ స్పేడ్ అని చూస్తే పార, కాలే స్పేడ్ ఏ స్పేడ్ అంటే దీన్ని ఇండివిజువల్గా ఒక్కొక్క పదాన్ని తీసుకున్నప్పుడు పారను పారాను అని చెప్పి మీనింగ్ వస్తుంది. కానీ మనము వాస్తవానికి న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు హీఈస్ కాలింగ్ ఏ స్పేడ్ అంటే దాని మీనింగ్ వేరే ఉంటుంది. మరి అలాంటివి తెలుసుకోవాలి అని అంటే, ఈ న్యూస్ పేపర్ చదివినప్పుడు మనకు మన ప్రక్రియ మొత్తం కూడా ఈజీగా ఉండాలి అని అంటే, ఇలాంటి ఈడియమ్స్ని, జాతీయాల్ని మనం తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఒక 50 to 100 జాతీయాలు, ఈడియమ్స్ వచ్చినా కూడా మనం ఎక్కడైనా మాట్లాడినప్పుడు కూడా ఈజీ అవుతుంది మన లాంగ్వేజ్, అండ్ చాలా బ్యూటిఫుల్గా, చాలా ఫ్లవరీగా, చాలా ఎన్రిచ్డ్గా ఉంటుంది మన లాంగ్వేజ్. కాబట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. కాల్ ఎ స్పేడ్ అంటే ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా చెప్పటం, అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పటం అనేది దాని అర్థం. మనకు తెలుసు, రామ్ గోపాల్ వర్మ హ్యాజ్ ఎ హ్యాబిట్ ఆఫ్ కాలింగ్ ఎ స్పేడ్ అంటే రామ్ గోపాల్ వర్మకి సూటిగా, ముక్కు సూటిగా మాట్లాడే ఒక అలవాటు ఉంది అని దాని అర్థం. సూటిగా, ముక్కు సూటిగా మాట్లాడే అలవాటు ఉంది అంటే ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా, కాల్ ఎ స్పేడ్ అంటే డొంక తిరుగుడు లేకుండా సూటిగా, ముక్కు సూటిగా మాట్లాడటం అని దాని అర్థం. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ, యాడ్ ఫ్యూయల్ టు ద ఫ్లేమ్స్. ఫ్యూయల్ అంటే ఏంటి? మామూలుగా మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ లాంటి దాన్ని మనం ఫ్యూయల్ అంటాం. ఫ్లేమ్స్ అంటే ఏంటి? మంటలు. యాడ్ ఫ్యూయల్ టు ద ఫ్లేమ్స్ అంటే అగ్నికి ఆజ్యం పోయటం లాంటిది. అగ్నికి ఆజ్యం పోయు. మేక్ ద సిచ్యువేషన్ మోర్ వర్స్ట్ అంటే ఉన్న సిచ్యువేషనే బ్యాడ్గా ఉంది అని అంటే, ఇంకా దానికి కాలే దాని మీద ఇంకా కొంచెం పెట్రోల్ పోసి ఎక్కువగా మంటను లేపినట్టు అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ క్రైసిస్ వచ్చింది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మీద ఎవడో ఒకడు కామెంట్ చేశారనుకుందాము, ఎవరో ఒకరు కామెంట్ చేసినప్పుడు ఇమీడియట్గా దాని మీద టీవీ చర్చలు పెట్టి దాన్ని ఇంకా పెద్దగా క్రియేట్ చేస్తుంటారు. అంటే టీవీ ఛానల్ డిబేట్స్ యాడ్ ఫ్యూయల్ టు ద ఫ్లేమ్స్. ఆల్రెడీ అప్పటికే మండుతుంది అన్నప్పుడు ఇంకా కూడా దానికి ఎక్కువగా వీళ్ళు నిప్పుకు ఆజ్యం పోస్తుంటారు, అగ్నికి ఆజ్యం పోస్తుంటారు అన్నట్టు. సో టీవీ ఛానల్ చర్చలు అగ్నికి ఆజ్యం పోస్తాయి, అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంటాయి అని చెప్పే సందర్భంలో దీన్ని న్యూస్ పేపర్లో ఎక్కువగా వాడుతుంటారు, గమనించాలి. ఇంకొకటి, సీ ద లైట్ ఆఫ్ ద డే. ఏదైనా ఒక చిరకాల వాంఛ, చాలా రోజుల నుండి మనకు ఒక కోరిక ఉంటుంది, మనకు ఒక కళ ఉంటుంది, మనకు ఒక ఆశయం ఉంటుంది. ఆ ఆశయాన్ని మనము ఫలించినప్పుడు, ఆ ఆశయం మనకు నిజ జీవితంలో, రియాలిటీలో ప్రతిఫలించినప్పుడు అప్పుడు ఈ ఈడియంని వాడుతుంటాం. సీ ద లైట్ ఆఫ్ ద డే అంటే అవర్ డ్రీమ్ కమ్స్ ఇంటు రియాలిటీ. వెన్ అవర్ డ్రీమ్ కమ్స్ ఇంటు రియాలిటీ అప్పుడు యూజ్ చేస్తాం అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రోణంకి గోపాలకృష్ణ లేకపోతే ఇంకెవరో ఉన్నారు, అతని డ్రీమ్ ఏంటి అని అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం డ్రీమ్. హిస్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ హ్యాస్ సీన్ ద లైట్ ఆఫ్ ద డే అంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అతని కళ, చిరకాల వాంఛ, అతని కళ ఫలించింది అని దాని అర్థం. అతని చిరకాల వాంఛ ఫలించింది అని చెప్పే సందర్భంలో మనం సీన్ ద డే ఆఫ్ ది లైట్ అని ఇలా చెప్తుంటాము, చిరకాల వాంఛ ఫలించింది అని చెప్పి. స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్ అంటే కొన్నిసార్లు మంచి న్యూస్ మాత్రం అసలు ఎక్కడ కూడా ఎవ్వరు చెప్పుకోరు, కానీ బ్యాడ్ న్యూస్ కానీ, రూమర్స్ కానీ, లేదా ఏదైనా నెగిటివ్ న్యూస్ కానీ దాని దావానంలా పాకుతుంది. సో ఈ రూమర్స్ అన్నిటినీ మనం ఏమని చెప్పొచ్చు అని అంటే, రూమర్స్ అన్నిట్లో దావానంలా పాకుతుంది లేదా అతి త్వరగా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడవిలో ఒక చిన్న మంట చెలరేగితే అడవి మొత్తం కాలిపోయినట్టు, మొత్తం వెళ్ళిపోయింది అని చెప్పిన సందర్భంలో స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్, అడవిలో వైల్డ్ ఫైర్ ఎలా అయితే మొత్తం దావానంలా వ్యాపిస్తుందో ఆ రకంగా అన్నట్టు. స్ప్రెడ్ వెరీ క్విక్లీ అని దాని అర్థం. రూమర్స్ ముఖ్యంగా మన ఫ్యామిలీస్లో కానీ, మనం సెలబ్రిటీస్ లైఫ్లో కానీ,
మనం చూస్తుంటాం పబ్లిక్ లైఫ్లో. రూమర్స్ స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్, రూమర్స్ విల్ స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్, అంటే పుకార్లు అతి తొందరగా త్వరగా వ్యాపిస్తాయని చెప్పే సందర్భంలో మనం ఇలా చెప్తుంటాం అన్నట్టు దాని అర్థం. నెక్స్ట్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, బేసికల్గా నేను తాగను కానీ ఎప్పుడో ఒకసారి తాగుతాను అని చెప్పినప్పుడు, బేసికల్గా నేను సినిమాలు చూడను కానీ ఎప్పుడో ఒకసారి సినిమాలు చూస్తానని దాని అర్థం. సో ఎప్పుడో ఒకసారి చేసేదానికి, ఎన్నాళ్ళకో ఒకసారి ఒక పనిని నేను చేస్తాను లేదా అతడు చేస్తాడు ఆమె చేస్తుందని చెప్పినప్పుడు, వన్స్ ఇన్ ఏ లాంగ్ టైమ్ ఆర్ వన్స్ ఇన్ ఏ వైల్, లాంగ్ గ్యాప్ తర్వాత ఒకసారి జరుగుతుంది ఆ పని అని చెప్పినప్పుడు అలా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాను, సినిమాలు చూస్తానని చెప్పాలనుకోండి. ఐ వాచ్ మూవీస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అలా. నేను ఎప్పుడో ఒకసారి తాగుతాను, ఐ టేక్ ఆల్కహాల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఆర్ ఐ బూజ్, బూజ్ అన్నా కూడా తాగటం అన్నది దాని అర్థం, గుర్తుపెట్టుకోండి, బూజ్ అన్నా కూడా తాగటం అని దాని అర్థం. ఐ బూజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే నేను ఎప్పుడో ఒకసారి తాగుతాను అని దాని అర్థం. నెక్స్ట్, ఇట్స్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పి మనకు న్యూస్ పేపర్లో కానీ లేకపోతే టీవీ ఛానల్స్లో కానీ వస్తుంటుంది అన్నట్టు. సో రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుండపోతగా వర్షం పడటం లేదా కుండపోతగా వర్షం కురవటాన్ని మనము టు రెయిన్ హెవీలీ అని చెప్పటాన్ని మనం ఇట్స్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పి ఈ ఇడియం ద్వారా చెప్తుంటాము. ఇట్ ఈస్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుండపోతగా వర్షం కురుస్తుంది అని దాని అర్థం, అంటే ఒక కుండలో ఒక దారగా పోసినట్టు కురుస్తుంది అని దాని అర్థం అన్నట్టు. ఏ స్టామ్ ఇన్ ఏ టీ కప్ అంటే టీ కప్పులో తుఫానును సృష్టించటం లేదా టీ కప్పులో తుఫాను లాగా రావటం. ఒక సమస్య, మన జీవితంలో చాలా సమస్యలు వస్తుంటాయి, బట్ వాటన్నిటిని మనం చాలా సింపుల్గా తీసుకోవాలి. ఇట్ ఈస్ లైక్ ఏ స్టామ్ ఇన్ ఏ టీ కప్ అని చెప్పి అనుకోవాలి, టీ కప్లో తుఫాన్ లాగా అని చెప్పి. లేదా కొన్ని సందర్భాలు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, అందుకే ఇక్కడ రెండు రాశాను. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి రాద్ధాంతం చేయడాన్ని, చిన్న విషయమే కానీ దాన్ని పెద్దగా చేసి రాద్ధాంతం చేయడాన్ని కూడా మనము ఈ జాతీయాన్ని ఉపయోగించి, ఈ ఇడియంని ఉపయోగించి చెప్పొచ్చు. న్యూస్ ఛానల్స్ క్రియేట్ ఏ స్టామ్ ఇన్ ఏ టీ కప్ అంటే న్యూస్ ఛానల్స్ డిబేట్స్ ద్వారా కావచ్చు లేదా అనవసరమైనటువంటి న్యూస్ ద్వారా కావచ్చు ఏం చేస్తుంటాయనంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి రాద్ధాంతం చేస్తుంటాయని చెప్పే సందర్భంలో చెప్తుంటాము. హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే మీకు ఇంకా కొన్ని జాతీయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ జాతీయాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో వాడతారో మీరు కింద కామెంట్ సెక్షన్లో యూజ్ చేసి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్, ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్, ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ అనే జాతీయాన్ని, ఈడియంని ఎలాంటి సందర్భంలో వాడాలో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో గూగుల్ చేసి చెప్పాలి. గూగుల్ చేసి చూసి ఇప్పుడే నేర్చుకొని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్.